జగన్ నందిగామ ఇష్యూ ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది. మంత్రివర్గ సమావేశంలోనూ దీనిపై ప్రధానంగా చర్చించారు. జగన్ వ్యవహారాన్ని ఖండిస్తూ తీర్మానం చేసింది కేబినెట్. అలాగే గన్నవరం ఎయిర్పోర్టుకు ఎన్టీఆర్ అమరావతిగా, తిరుపతి ఎయిర్పోర్టుకు శ్రీ వెంకటేశ్వర ఎయిర్పోర్టుగా నామకరణం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, ఇతర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఆదాయం పెంచుకునేందుకు ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో నెలకొన్న నీటి ఎద్దడిపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ఆర్థిక నేరాలు అరికట్టేందుకు డిపాజిటర్ల చట్టంలో మార్పులకు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. డిపాజిట్ల ఎగవేతదారులపై నాన్ బెయిలబుల్ కేసులు చేయాలన్నారు సీఎం. ఈ మేరకు చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. నందిగామ బస్సు ప్రమాదంలో చనిపోయిన వారికి కేబినెట్ సంతాపం తెలిపింది. ప్రతిపక్ష నేత జగన్ కృష్ణాజిల్లా కలెక్టర్ వివాదంపై సమావేశంలో వీడియోను ప్రదర్శించారు. ఐఏఎస్లపై జగన్ తీరును ఖండిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. కృష్ణాజిల్లా నందిగామ దగ్గర ఈ నెల 28వ తేదీ ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల రాష్ట్ర మంత్రి మండలి తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తూ మంత్రి మండలి తీర్మానించింది. విధి నిర్వహణలో అధికారుల స్పందనను ప్రభుత్వం అభినందించింది. అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ బాబు పట్ల, ఆ డాక్టర్ల పట్ల విధి నిర్వహణలో ఉండగా ఆయన ప్రవర్తించిన తీరు, వాడిన భాష, ఆ పరుష పదజాలాన్ని అత్యంత అభ్యంతరంగా ఉందని మంత్రి మండలి భావిస్తోంది. విధి నిర్వహణలో ఉన్న అధికారుల పట్ల ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా ప్రవర్తించే సాంప్రదాయాన్ని శ్రీ జగన్మోహన్ రెడ్డి పాటించకపోవడాన్ని మంత్రి మండలి తీవ్రంగా ఖండిస్తా ఉంది. గన్నవరం విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ఇకపై దీనిని ఎన్టీఆర్ అమరావతి ఎయిర్పోర్టుగా మార్చనున్నారు. అలాగే తిరుపతి విమానాశ్రయానికి శ్రీ వెంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా పేరు పెట్టాలని తీర్మానించారు. అనంతపురంలో ఎనర్జీ యూనివర్సిటీ, కాకినాడలో లాజిస్టిక్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓర్వకల్లులో ఎయిర్పోర్టుకు 638 ఎకరాల కేటాయింపుకు పచ్చజెండా ఊపింది మంత్రివర్గం. అలాగే అమరావతి ప్రాంతంలో సవితా యూనివర్సిటీ ఏర్పాటుపై 75 ఎకరాలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది.